అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్. విద్యావంతుడు మంచి వ్యక్తి అయిన టీడీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి గెలిపించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అజీజులు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 37వ డివిజన్ రామ్ నగర్ లో శ్రీనాథ్ ఆధ్వర్యంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, అజీజులు శ్రీకాంత్ గెలుపుకు విజయానికి కృషి చేయాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ కల్తీ మద్యం కేసులో ముద్దాయి అన్నారు. చంద్రబాబు నాయుడు బలపరిచిన శ్రీకాంత్ విద్యావంతుడని, మంచి వ్యక్తి అని కొనియాడారు. అబద్ధపు హామీలు, నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేసిన ఘనత సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విద్యావంతులు, పట్టభద్రులు ఆలోచించి శ్రీకాంత్ ని గెలిపించుకుందామని అజీజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కుంభం విజయరామిరెడ్డి, టీడీపీ నాయకులు ఈదూరు శ్రీనివాసులు, భూలక్ష్మి, జగన్, శేషారెడ్డి, కాపా భాస్కర్, వెంకటశేషు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రి వర్యలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగనే నాగేశ్వరరావు గారు, అలాగనే మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీలో తిరుగుతున్నాం. ఏ ఇంటికి పోయినా, ఎవరిని ఎవరి తలుపు తట్టినా ఒక చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారు ప్రజలు, నమ్మి మోసపోయి ఉన్నారు. అబద్ధపు ప్రామిసెస్, నవరత్నాలు, ఆ నవరత్నాలు ఎంత మందికి వస్తున్నాయో భగవంతుడికి తెలుసు. చిన్న చిన్న సాకులు పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఏ రత్నం లేకుండా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో రైతులు సుఖంగా లేరు, అన్నం పెట్టేవాడు సుఖంగా లేడు. భారతదేశంలోనే 2వ స్థానంను 5వ స్థానంలో ఉన్నాం. ఏ దేంట్లో ప్రాణికి ఊరేసుకునే దాంట్లో, ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో కౌలు రైతులు భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నాం. 5వ స్థానంలో రైతులు ఉన్నాం. యువత పరిస్థితి, నిరుద్యోగం. ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తే దాన్ని కానీ తీసేశారు. ఆడబిడ్డలకి పెళ్లిళ్ళకి ఇస్తే పెళ్లిళ్ళకి కొద్దిగా చేదోడుకుంటుందని చెప్పి ఆ 50,000 ఇస్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పాను. 1 రూపాయి ఇలా బిడ్డలు చదువుకుంటే బాగుపడతారు. ఎనగబడిన తరగతులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ఎవరు కాని బిడ్డలకి చదువులకి ఒక పెద్ద పీట ఇవ్వాలి, విదేశాలకు పోయి చదువుకోవాలని చెప్తే ఆ విదేశీ విద్య ఎత్తేశాడు. ఈ ప్రభుత్వం ఎలా పాలన చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అది కాకుండా ఈ ఎమ్మెల్సీకి వేసేవాళ్ళు మీరందరూ చదువుకున్నోళ్ళు, పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, స్టేక్ హోల్డర్స్. ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది కానీ ఆలోచించగలిగే శక్తి ఉండే వ్యక్తులు ముందు మీ ఓట్లను పోయి ఎక్కడ కానీ అలసట పడకుండా ఆ ఓట్స్, మీ ఓట్ని వినియోగించుకోండి. ఎవరికి ఓటేయాలో మీకు బాగా తెలుసు. మా అభ్యర్థి ఒక మంచి వ్యక్తి, ఒక విద్యా సంస్థలు నడుపుతుండే వ్యక్తి, 10 మందికి విద్య నేర్పించే వ్యక్తి, అవతల వ్యక్తి ఎటువంటి వాడో మీకే తెలుసు. అనేక రకాల సమస్యల్లో ఉండేవాళ్ళు. కాబట్టి దయచేసి కంచెర్ల శ్రీకాంత్, కంచెర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, దానికి 1వ నెంబర్ ఆయన సీరియల్ నెంబరు, 1వ నెంబర్ వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. మార్చి 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించే ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి.